ओके गुड मॉर्निंग चिल्ड्रेंस, 10th क्लास हिंदी पार्ट 2, माँ मुझे आने दे। कवयित्री है मृदुल जोशी। कवयित्री मृदुल जोशी। उन्मुखीकरण के अंदर माँ चाहिए बहिन चाहिए। माँ अंटे तल्ली कावाली मरियो पत्नी अर्धांगिनी कावाली। फिर बेटी क्यों नहीं चाहिए मरी कूतुरु एंदुकु वद्दु అని ఈ యొక్క ఆవేదనను ఈ తల్లి కడుపులో పెరుగుతున్నటువంటి బృందం పిండము తన బాధను తన తల్లితో వ్యక్తం చేసుకుంటుంది. అందేకి బిడియా కరే పుకార్, అందేకి అంటే చూడలేనటువంటి, అంటే సమాజంలో అంటే ఇంకా పుట్టక ముందు. అందేకి బిడియా కరే పుకార్, పుకార్ అంటే తన ఆవేదనను తెలియచేస్తుంది. మత్ కరో యహ అత్యాచార్, మత్ అంటే చెయ్యకండి, ఇలాంటి అత్యాచారము చెయ్యకండి అని తన ఆవేదనను ఈ కవిత రూపంలో చెబుతున్నటువంటి బృణ్. బృణ్ అంటే ఏంటిది? పిండము, తల్లి కడుపులో పెరుగుతున్నటువంటి పిండము తన ఆవేదనను చెబుతుంటుంది. మరి ప్రతి లెసన్కి ఒక ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఉద్దేశం ఏంటంటే, ఛాత్రోకో ఛందముక్త కవితాం సే పరిచిత్ కరానా, ఛంద్ అంటే ఛందస్సుల నుంచి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కవిత రాయబడినది. మరి ఇక్కడ మూడు ఉద్దేశాలు చాలా ముఖ్యమైనవి. ఈ కవితకే మాధ్యం సే భ్రూణ హత్యాక విరోధ కరణా. భ్రూణ్ అంటే ఏదైతే తల్లి కడుపులో చనిపోతున్నటువంటి పిండాలను ఆపడము, అరికట్టడము, విరోధించడము ఈ ఒకటి ప్రయత్నంగా మొదలు పెట్టాలి. లింగ భేదిక డటికరి విరోధ కరణ. లింగ భేద అంటే ఆడ మగ అనేటువంటి ముందు తెలుసుకునేటువంటి ప్రక్రియను ఆపాలి. భ్రూణ హత్యాక విరోధ కరకే. భ్రూణ హత్యలను విరోధించి బాలిక శిక్షకి ప్రేరణ దేనా. బాలిక శిక్ష అంటే ఆడపిల్లల చదువుకి ప్రోత్సహించాలి, ప్రేరేపించాలి, సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కవయిత్రి చేసినటువంటి మొదటి ప్రయత్నంగా అని కూడా అనవచ్చు. విషయ ప్రవేశం. స్త్రీ ఆరు పురుష్ దోనో సమాజ్ రూపీ శక్తి కే దో రూప హే. స్త్రీ ఇంకా పురుషులు, మహిళలు పురుషులు రెండూ కూడా సమాజంలో రూపాలు రెండైనప్పటికీ శక్తి మాత్రము ఒకటే. దోనో కార్య అంటే స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఈ గుణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ గుణాలు కేవలం స్త్రీలకే అని, కేవలం పురుషులకే అని కాకుండా ఈ రెండు వర్గాలలో, ఈ రెండు జాతులలో పుష్కలంగా ఉంటాయి. ఆ గుణాలేంటివి? ఇవి కార్య కుశల్, పనిలో చాలా కుశలంగా చాలా బాగా చెయ్యగలుగుతారు ఏ పని అయినా సరే. గుణి గుణవంతులు కలిగినటువంటి వారు. బుద్ధిమాన్ తెలివైనటువంటి వారు. సమాజకే నిర్మాణమే సమాజం యొక్క నిర్మాణము కొరకై. దోనో కా సమాన్ మహత్వ హే ఇద్దరి యొక్క సమతుల్యము సమానము. సమాజంలో ఏ ఒక్క వర్గము ఎక్కువగా ఉండి రెండో వర్గము అసలుకే లేకపోవడము ఇది సమాజంలో ఒక సమస్యగా మారుతుంది. కాబట్టి సమాజంలో రెండు వర్గాలు కూడా సమతుల్యంగా ఉండాలి. ఈ రెండు వర్గాలలో కుశలత్వం ఉంది, గుణత్వం ఉంది, బుద్ధిమంతులు ఉన్నారు, ఇవన్నీ గుణగణాలు కలిగినటువంటి స్త్రీ పురుషులు సమాజంగా ఉన్నారు, సమానంగా ఉన్నారు. మరి పౌరాణి మనం పురాణాలు నమ్ముతాము కాబట్టి, పురాణాలు విశ్వసిస్తాము కాబట్టి మన పురాణాలలో కూడా ఇలా రాసి ఉన్నది. వేదోమే స్త్రీకి తుల్న దేవి సే కీ గయి హే. మరి మన వేదాలను నమ్ముతాము, వేదాలను విశ్వసిస్తాము కనుక ఈ యొక్క వేదాలలో ఏమున్నది? స్త్రీకి తుల్న, స్త్రీ యొక్క తులన దేవితో చేయడం అయినది. మాత అమూల్యమైనటువంటి స్త్రీ. మరి స్త్రీని మంగళమూర్తి అని కూడా మనము అంటుంటాం. దేవి సే కీ గయి హే కహతే హే. కహతే హే అంటే అంటుంటారు.
जहाँ नारी का वास होता है वहाँ देवता बसते हैं। ఎక్కడైతే नारी వాసం ఉంటుందో, వాసం అంటే ఉండడము, ఎక్కడైతే నారి ఉంటుందో అక్కడ దేవత ఉంటాడు, దేవుడు ఉంటాడు, దేవత ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు అని మనము విశ్వసిస్తుంటాము। జహా నారీకా, నారి అంటే స్త్రీ, స్త్రీలు ఎక్కడ ఉంటే పురుషులు అక్కడే ఉంటారు। वह देवता बसते हैं, लेकिन सामाजिक विषमताओं के कारण, लेकिन अंटे कानी सामाजिक, सामाजिक अंटे एंटिदी समाजंलो मनम उंटुन्नामु गनक मनमंदरमु सामाजिकुलमु। విషమతాము, విషమతం అంటే మనకున్నటువంటి కొన్ని చెడు గుణాల వల్ల, చెడు ఆలోచనల ద్వారా, విషం అంటే ఒక అంతము చేసేటువంటి ఒక ఆలోచనలు మనిషిలో కూరుకుపోవడం వలన ఈ భ్రూణహత్యాదేకి జారహి హై। ముందుకంటే మన సమాజం చాలా డెవలప్ అయింది, అన్ని విషయాల్లో చాలా అభివృద్ధి చెందినది, కానీ కొన్ని విషయాలలో మాత్రము సంకుచితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాయి। ఆ సంకుచితమైనటువంటి ఆలోచనలు ఏమిటి? ఈ భ్రూణహత్యను చేయడము। ఐసి ఘటన సామాజిక మానవ అమానవీయ అపరాధ హై। ఇలాంటి ఘటనలో సమాజంలో ఉన్నటువంటి మనము మానవీయ అంటే మానవత్వాన్ని మరిచిపోయి ఇలాంటి అపరాధాన్ని మనం చేస్తున్నాము। ఐసా అపరాధ కో సమాప్త్ కర్న బేహద్ జరూరీ హై। ఇలాంటి అపరాధాన్ని పూర్తిగా అంతం చేయడము చాలా మొదటి దశలో చేసేటువంటి పనిగా ఉన్నది అని ఇక్కడ చెబుతున్నారు। ऐसी अपराध को समाप्त करना, इलांटी अपराधानी पूर्तिगा अंतम चेयड़ामु चाला मंची उद्देशमु आ दशगाने, आ दिशगाने पनी चेयाली अनेट्वंटी कवैत्री ई वच्चे तरानिकी ओक संदेशान्नी इस्तुन्नदि। इप्पुडु मन कवितालोकी वेल्दाम। अयिते ई भ्रुण तन कडुपुलो उन्नटुवंटी भावान्नी, तन आवेदननु तनु ई माट रूपकम्लो वर्णिस्तुंदे। मा मुझे आने दे, मा ओ अम्मा नन्नु रानिव्वु, डर मत आने दे, ए मात्रमु भयपड़कम्मा, ई समाजम्लो, ई सृष्टिलो, ई पृथ्वीलो नन्नु जन्मिंचनम्मा अनि आ अम्माई तन आवेदननु तेलियजेस्तुंदे। మరి ఆమె ఈ సృష్టిలో జన్మించిన తర్వాత ఆమె ఏమేమి చేయబోతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది। ఫైలోంగి తేరే ఆంగన్ మే హరియాలి బనకర్। ఫైలోంగి, ఫైలోంగి అంటే అమ్మా నేను నీ ఇంట్లో పచ్చదనాన్ని కురుస్తానమ్మా, పచ్చదనములోనే పచ్చదనములా నేను మీ ఇంట్లో విహరిస్తానమ్మా అని అంటుంది। ఈ పచ్చదనము, ఆకు పచ్చదనము దేనికి నిదర్శనము? సుఖానికి, సంతోషానికి, ఆనందానికి ప్రతీకము ఈ యొక్క గ్రీనరీ అంటే ఫైలుంగి వ్యాపిస్తానమ్మా, నేను అంతట పచ్చదనాన్నే నేను వ్యాపిస్తాను అంటే మీ ఇంట్లో నేను సుఖ సంతోషాలు తెస్తానమ్మా అని అంటుంది। థర్డ్ లైన్ లో ఏం చెప్తుంది? లిపుటుంగి తేరే ఆచల్ మే హరియాలీ బన్కర్। లిపుటుంగి, లిపుటుంగి అంటే అమ్మా నేను ఎప్పుడు నిన్ను వాటేసుకొని ఉంటాను, నేను ఎప్పుడు నీకు దగ్గర ఉంటాను, నేను ఎప్పుడు నీకు తోడు ఉంటాను। ఆచల్ మే ఖుషుబూ బన్కర్। ఆచల్, ఆచల్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే చీర కొంగు కావచ్చు, చున్ని కొంగు కావచ్చు, అయితే నేను ఆ చీర యొక్క కొంగును, చున్ని యొక్క కొంగును నిన్ను నిన్ను చుట్టుకొని ఉంటానమ్మా అంటే నేను నీకు ఎప్పుడు సురక్షితంగా నేను నీకు తోడుగా ఉంటానమ్మా అని ఆ అమ్మాయి కడుపులో నుండి తన ఆవేదనను తెలియజేస్తుంది। ఫోర్త్, मेरी किलक और टुमकते कदमों में। मेरी किलक और टुमकते, मेरी अंटे ना युक्का, किलक अंटे बुड़ी बुड़ी अड़गुला तो, स
చవ్వళ్ళతో నేను మీ ఇంట్లో ఒక ఆనందాన్ని కురిపిస్తానమ్మా. అంటే చిన్న పిల్లలు నడిచేటువంటి 9 నెలల నుండి 16 నెలల వరకు పిల్లలు నడవడం మొదలు పెడుతుంటారు. అంటే ఎలా బుడిబుడి అడుగులు పడుతూ లేస్తూ నిలబడుతూ ఈ యొక్క చిన్న చిన్న చిందులు వేసుకుంటూ నడుస్తూ మీ ఇంట్లో నేను ఆనందాన్ని కురిపిస్తానమ్మా. తుమత్తే అంటే బుడిబుడి అడుగులు కదుమౌమే. घर का सन्नाटा बिखर जाएगा. घर अंटे इल्लो सन्नाटा अंटे बोसी पोयिनटुवंटि इंटिनी नेनु आनंदानिस्तानु ఒక కలనిస్తానమ్మా. కానీ నువ్వు నన్ను ఈ పృథ్వీలో జన్మనించమ్మా. ఓ అమ్మా అని తల్లి ఆవేదన తల్లి కడుపులో ఉన్నటువంటి పిండము ఆవేదనను వ్యక్తం చేస్తుంది. ఇక్కడ ఎన్ని లైన్స్ అయినా బెట అప్ టు 5 లైన్స్.